నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థుల థీమ్ ఫెస్ట్ ఆకట్టుకుంది. కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలతో సినిమా పాత్రల గెటప్లతో ర్యాంప్ వాక్ ఆకర్షించింది. గత 2 రోజులుగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇందిరా, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. థీమ్ ఫెస్ట్లో పాల్గొన్న విద్యార్థులు డాక్టర్స్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అయితే గత 3 రోజులుగా సెలబ్రేషన్ కొనసాగుతున్నాయి. వార్షికోత్సవం సందర్భంగా అయితే ఈ కొనసాగుతున్న ఈ సెలబ్రేషన్లో భాగంగా ప్రస్తుతం మనతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నారు, వాళ్ళతో పాటు జీజీహెచ్ యజమాని కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, గత 3 రోజులుగా అయితే వేడుకలు కొనసాగిస్తున్నారు, సెలబ్రేషన్ సందర్భంలో చేస్తున్నారు, ఎట్లా ఉంది అసలు ఎలా చేస్తున్నారు? ఎలిక్సర్ 22 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ స్టూడెంట్స్ సెలబ్రేషన్స్ గత 3 రోజులుగా 10th నుంచి 17th వరకు ప్లాన్ చేశాము. మొదటి రోజు ఉద్భవ్, ఆ రోజు ఇనాగరేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సెకండ్ డే నిన్న ఫ్లాష్ మాప్ చేశారు. దాంతోపాటు ఇండోర్ గేమ్స్ ఇవి కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మూడో రోజు మూవీ నైట్ అని చేశారు. ఇందులో స్టూడెంట్స్ అందరూ, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా వారి వారికి ఇష్టమైన హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ లేకపోతే వాళ్ళకి బాలీవుడ్, వాళ్ళ యాక్టింగ్ మరియు వాళ్ళకి డైలాగ్స్ ఇవన్నీ కూడా ఎంతో బాగా చేశారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళు ఎన్నుకున్న ఆ పాత్రకి న్యాయం చేసేటట్టు వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఎంతో బాగున్నది. అదేవిధంగా ఇక్కడ ఎవరు ఎవరికి తక్కువ కాదన్నట్లుగా మన ఎవరైతే ఉన్నారో మన ఫ్యాకల్టీ కూడా చేశారు సూపరింటెండెంట్ మేడం. ఇంకా వీళ్ళందరూ కూడా ఎంతో బాగా చేసి ఈరోజు అంతా కూడా మనం రెగ్యులర్గా రీల్లో చూసినట్టు కాకుండా సినిమాల్లో చూసినట్టు కాకుండా ఈరోజు వాళ్ళు లైవ్గా పర్ఫార్మెన్స్ అన్నది ఎంతో బాగా చేశారు. దీన్ని బట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరికి కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు అందరికీ ఎంతో థ్యాంక్స్ చెప్తూ మరియు మీడియాకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పండి, గత 2 రోజులుగా అయితే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, ఎట్లా ఉంది అంటే ప్రజలలో కానీ ఏదైనా మెసేజ్ తెలుసుకున్నారా, ఎట్లా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. మెసేజ్ అంటే కాలేజ్ ఫెస్ట్ అనేది అందరం కలిసి ఉన్నాము, చక్కగా చదువుకుంటున్నాము, చదువుతో పాటు ఆటపాటల్లో కూడా మెడికోస్ అనేది వెనక ఉండరు అని ఒక మెసేజ్ ఇస్తున్నాం. అట్లానే నిన్న ఫ్లాష్ మాప్ కండక్ట్ చేసినప్పుడు జీవన్ దాని మీద, ఆరోగ్యం మీద ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని మన స్టూడెంట్స్ ప్రజలకు తీసుకెళ్లారు నిన్న. అలాగే ఈ రోజు మనం చూస్తే థీమ్ డే ఒకటి ఏర్పాటు చేశారు. తారాలోకం మొత్తం ఈ రోజు మా కాలేజ్కే దిగి వచ్చిందా అన్నట్టు అంత అందంగా ప్రతి ఒక్కరు కనిపించారు. చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇంత మంచి ఈవెంట్స్ మా ప్రిన్సిపల్ మేడం ఆధ్వర్యంలో మేమందరం కూడా చేయడము, పాల్గొనడము మేము మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయినట్టు మాకు అనిపిస్తా ఉంది. అండ్ థ్యాంక్ 218 స్టూడెంట్స్ చేస్తున్నారు. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పాల్గొంటున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు కృతజ్ఞతలు. బీజేటీలతో డాన్స్ చేసిన ముగ్గురు సార్ అయితున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మీ సెలబ్రేషన్ దాదాపుగా 2-3 రోజులు కొనసాగిస్తున్నారు, ఇంకా 2-3 రోజులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు, ఎట్లా ఉంది? అందరికి నమస్కారం. సో ఫ్రమ్ 10 to 17 మనం ఈ ఫెస్ట్ ని జరుపుకుంటున్నాం. డాక్టర్స్ అంటే జస్ట్ మార్నింగ్ పొద్దున్నే లేచి హాస్పిటల్ పోయి స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యి పేషెంట్ ని చూసి స్ట్రెస్ఫుల్ అవుతుంటారు. డాక్టర్స్ అంటే జస్ట్ చదువుకోవడం, హాస్పిటల్ పోవడం కాదు. దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అంటే యాక్సెసరీ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయడానికి కూడా ఉన్నాము. సో అందులో మేము మా పార్ట్ ఆఫ్ ద టాలెంట్ చూపించుకుంటున్నాము. అండ్ నాట్ జస్ట్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఆల్ స్పోర్ట్స్, అంటే హెల్త్గా ఉండడం కోసం, మా మైండ్ ఫ్రెష్నెస్ కోసం ఈ ఫెస్ట్ అనేది జరుపుకుంటున్నాం. అండ్ టు బి ఆల్ టుగెదర్, అందరు కలిసి ఉండాలని ఇది ఒక మెసేజ్. అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ ఫెస్ట్ టు మ్యాక్స్. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫెస్ట్ మీ రాజే, నా పేరు డాక్టర్ దీపక్ రాథోడ్, పిల్లల వైద్య నిపుణుల్ని డాక్టర్ రాజేందర్ సార్, హిస్ సైకియాట్రిస్ట్. సో మేమంతా ఈవెన్ వీఆర్ లైక్ మేము ప్రొఫెషన్ లో ఉన్నా మాకు ఇవన్నీ చేయాలని, యాక్టివ్ చేయాలని ఇది ఒక్కటే వేదిక, మాకు ఇంకా వేరే ఎక్కడ ఆప్షన్ లేదు. సో ఇక్కడ మాక్సిమం ఎంజాయ్ చేస్తున్నాం. సో నేను డీజేటల్ కరెక్టర్ చేశాను. సో నేను, డాక్టర్ దీపక్ గారు, డాక్టర్ రాజశేఖర్ గారు ఇక్కడ డీజేటల్ పాత్ర ఇవ్వడం జరిగింది. సో కాలేజ్ ఫెస్ట్ అంటే
చదువులు ఒక్కటే కాదు, చదువులతో పాటు చదువులు అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్నిట్లలో కూడా డాక్టర్లు మిగిలిన వాళ్ళతో పోటీ రంగంలో కూడా అన్ని రకాలుగా ముందుంటారని చెప్పి తెలియజేయడము, దాంతోపాటు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవడానికి గేమ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ చాలా దోహదపడతాయి. సో ఈ ఫెస్ట్ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి డ్యూకేటింగ్ బ్యాచ్ కానీ కానీ ఈ ఫెస్ట్ను ఆర్గనైజ్ చేయడానికి అన్ని రకాలు సహకరిస్తున్న మన ప్రిన్సిపల్ మేడం గారు కానీ సూపరింటెండెంట్ గారు కానీ ధన్యవాదాలు. ఇది మొత్తానికి గత 2-3 రోజులుగా అయితే కొనసాగుతున్న ఈ కాలేజీ ఫెస్టివల్ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజ్ నిజామాబాద్ లోని మెడికల్ కాలేజ్ ఉన్న ఫెస్టివల్ అయితే గత 2 రోజులుగా కొనసాగుతుంది. ఇంకా 3-4 రోజుల వరకు కూడా, అంటే ఇంకా మొత్తానికి 1 వీక్ వరకు అయితే సెలబ్రేషన్ జరుపుకుంటున్నామని చెప్పి కూడా ప్రిన్సిపల్ ఇందిరా కూడా మనకు చెప్పడం చూసాము. దీంతోపాటు ఏదైతే డాక్టర్లు అనేది ఒత్తిడికి గురి కాకుండా ఇలాంటి ఏదైతే సంవత్సరానికి ఒకసారి జరుపుకున్న సెలబ్రేషన్ ఏదైతే ఉంటాయి, సెలబ్రేషన్ అన్ని కూడా మాకు స్ట్రెస్ నుంచి విముక్తి కలగడానికి ఒక మంచి వేదిక. మాకు ఇంకా బయట ఎలాంటి ఓన్లీ స్పోర్ట్స్ సంబంధించి కాకుండా ఇంకా మరి ఎలాంటి కూడా వేదిక ఉండదు, ఇది ఒక మంచి వేదికగా అయితే వాళ్ళు డాక్టర్ చెప్తున్న పరిస్థితి. తాజాగా ఎవరైతే ఎవరైతే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అంటే ప్రతిరోజు చేసే ఏదైతే వాళ్ళ వర్క్ విషయంలో కానివ్వండి, వాళ్ళకు దినందిన జీవితంలో ఇది ఒక సంవత్సరానికి ఒక మంచి వేదిక, దీంట్లో అన్ని స్ట్రెస్లన్నీ కూడా బయటపడతాయి, దీంతోపాటు తమ టాలెంట్ కూడా గుర్తించడానికి ఒక మంచి వేదిక జరుగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే నిజామాబాద్ జిల్లా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫెస్టివల్ అనేది కూడా అంగరంగ వైభవంగా అయితే వారం రోజుల పాటు అయితే ఈ వేడుకలు కొనసాగిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.